దేశవ్యాప్తంగా రెండో విడత వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఢిల్లీ ఎయిమ్స్ లో ప్రధాని మోదీ తొలి వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన తెలియజేశారు. వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనాను దేశం నుంచి తరిమి కొట్టాల్సిన బాధ్యత అందరికీ ఉందన్నారు. ఇదిలా ఉండగా నేడు రెండో విడత వ్యాక్సిన్ 60 ఏళ్లు పైబడిన వృత్తులకు 45 ఏళ్ల వయసు దాటిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ అందిస్తారు. ఇక ప్రభుత్వ దవాఖానాల్లో ఉచితంగానే టీకా వేస్తారు. ఇప్పటి వరకు కేవలం ప్రభుత్వ దవాఖానాల్లోనే వ్యాక్సినేషన్ నిర్వహించగా ఈసారి ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా అనుమతి ఇచ్చారు. ఇక దీర్ఘకాలిక వ్యాధుల జాబితాలో కేంద్ర ప్రభుత్వం 20 వ్యాధులను పేర్కొంది. కాగా ప్రైవేట్ దవాఖానాల్లో కరోనా టీకా ఒక్కో డోసు ధర 250 రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో వ్యాక్సిన్ ధర 150 రూపాయలు, సేవా రుసుములు 100 రూపాయలని పేర్కొంది. ప్రైవేట్ దవాఖానాలు ఎంతకంటే ఎక్కువ ఛార్జ్ చేయరాదని ఆదేశించింది. కేంద్రం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ధరలు అమల్లో ఉంటాయని తెలిపింది. రెండో విడత వ్యాక్సినేషన్ లో టీకా వేసుకునే వారికి ఆన్లైన్లోనే కాకుండా టీకా కేంద్రంలోనే పేర్ల నమోదుకు అవకాశం కల్పించారు. టీకా వేసుకునే వాళ్లు తమ గుర్తింపు పత్రాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు వైద్య పత్రాలను చూపించాలి. అర్హులు తమకు ఇష్టం వచ్చిన వ్యాక్సిన్ కేంద్రాల్లో వేయించుకోవచ్చు. అయితే కోవాక్సిన్, కోవిషీల్డ్ టీకాల్లో ఒకదాన్నే ఎంచుకోవాల్సి ఉంటుంది.